ఉత్తర కొరియా కిమ్ సామ్రాజ్యంలో అరాచకం కంటిన్యూ అవుతోంది ఆహారపు కొరతతో దాదాపుగా యాభై వేల మందికి పైగా ఇప్పటికే చనిపోయారట ఈ నెలలో కానీ అది బయటికి రానియటం లేదు నెలకి రెండు లక్షల మంది దాకా ప్రాణాలు కోల్పోతున్నారంట అది బయటికి రానియటం లేదు అయితే హ్యూమన్ రైట్స్కి సంబంధించినటువంటి సంఘాల వాళ్ళు ప్రపంచ దేశాలకైతే ఈ సమాచారం అందిస్తున్నారు దక్షిణ దక్షిణ కొరియాకి సంబంధించినటువంటి మీడియా కూడా అది ఫోకస్ చేస్తుంది అక్కడ పరిస్థితి చివరికి ఆ మధ్య నల్లబాతులు తిని బ్రతకండి లేకపోతే తిండిని తగ్గించుకు బ్రతకండి ఇలాంటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చినటువంటి చూసాం ఇప్పుడు పతాక స్థాయికి చేరినటువంటి ఆహార కొరత దీన్ని తీర్చడమేమో కష్టమవుతోంది ఎలాగ పరిష్కరించాలో తెలియట్లేదు కానీ ఆ డబ్బులతో ఆయుధాలు కొనుక్కోవడం మాత్రం ఆగట్లేదు అక్కడ ఈ హ్యూమన్ రైట్స్ ఇబ్బంది పడకూడదని చెప్పి వివిధ దేశాల నుండి సహాయం తీసుకుని వెళ్ళిస్తే వాటితో విలాసవంతమైన జీవితం గడుపుతున్నటువంటి కిమ్ము వాటిని తన స్వార్థానికి వాడుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు తాలిబన్లు అయితే ఎలా చేస్తున్నారో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఇచ్చిన ఆహారాన్ని సంక్షేమకాయానికి సంబంధించినటువంటి సొమ్ముల్ని తాలిబన్లు ఎట్టా వాడేసుకుంటున్నారు ఇక్కడ కిమ్ కూడా అలా వాడుకుంటున్నటువంటి వేళ రాబోయేటువంటి రోజుల్లో కొరియాలో పోని తిరుగుబాటు వస్తుందంటే తిరుగుబాటుని అణచివేసేటువంటి దాంట్లో క్రూరంగా ఉంటాడు కాబట్టి ఏం జరుగుతుంది భవిష్యత్తులో అనేది చూడాల్సిందే